హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే డిఎస్సి 2018 7902 పోస్టుల భర్తీకి నియామకాలు అనేది వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి 7 సబ్జెక్టులపై న్యాయ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేది ఈ వీడియో ద్వారా తీసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో జాబ్ అలర్ట్స్ 24/7 అంటే మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా అన్ని జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, జీకే, క్విజ్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ విత్ మెటీరియల్తో సహా అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన అఫీషియల్ వెబ్సైట్ని ఈమెయిల్తో సబ్స్క్రిప్షన్ అవ్వండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు, అదర్ లింక్స్ కూడా ఉంటాయి, మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. తద్వారా కూడా పూర్తి అప్డేట్స్ అనేది కూడా పూర్తి ఉచితంగా పొందొచ్చు. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, డిఎస్సి 2018 నియామకాలు వేగవంతం. సో చూడండి, ఏదైతే అడ్డంకిగా ఉన్నటువంటి న్యాయ వివాదాల పరిష్కారంపై సర్కారు దృష్టి అనేది, గడువుకు కాస్త అటు ఇటుగా నియామకాలు పూర్తి, ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ తేదీగా అటు ఇటుగా కూడా వీటికి సంబంధించినటువంటి నియామకాలు అనేది వేగవంతం చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనం పూర్తి ఆర్టికల్ సారాంశం అనేది చూద్దాం. రాష్ట్రంలో డిఎస్సి 2018 నియామకాలకు సాధ్యమైన త్వరగా కూడా పూర్తి చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కసరత్తు అనేది చేపడుతుంది. న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసులు త్వరగా పరిష్కరమయ్యేలాగా చూడాలని చెప్పేసి ఈ డిఎస్సిని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. సో నేను దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. అయితే హైకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి ఈ నియామకాలు అనేది పూర్తి కావచ్చు కాకపోవచ్చని సుప్రీంకోర్టుకు నివేదించినటువంటి గడువు లోపల అటు ఇటుగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేది త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఏవైతే 7 సబ్జెక్టులపై న్యాయ వివాదాలు ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా త్వరితగతిన వీటిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. చూడండి, రాష్ట్రంలో 7902 టీచర్ పోస్టుల భర్తీకి 2018 అక్టోబర్ 10 ప్రభుత్వం టీఆర్టీ టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. డిసెంబర్ 24 అదే సంవత్సరంలో 2019 జనవరి 31 వరకు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అనేది కూడా నిర్వహించారని చూసి మీ అందరూ తెలిసిన విషయమే. దీనికి 608,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 505,547 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలక్షన్ల జాబితా విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా కూడా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరికి మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైనటువంటి అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ విధానంలో చేపడుతూ కూడా సుదీర్ఘ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపీగా ప్రక్రియ అనేది ముందుకు సాగలేదు. దాంతో మెరిట్ జాబితాల విడుదలకు ఆలస్యం కావడంతో ఒకవైపు, మరోవైపు సెలక్షన్ జాబితా విడుదలలో కూడా ఈ జాప్యం అనేది జరగడం వల్ల కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్డంకి అనేది ఏర్పడింది. ఈ మధ్యలో వివిధ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వ్యాజ్యాలు అనేది దాఖలు చేయడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా 7 సబ్జెక్టులపై న్యాయ వివాదాలు ఉన్నాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము. చూడండి, కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేలా చూసే పనిలో అధికారులు అనేది నిమగ్నం అయ్యారు. టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చర్చ అనేది జరగడం జరిగింది. అన్ని తరగతులకు కూడా టీచర్స్ అనేది అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పేసి సీఎం గారు వీళ్ళకి డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 7902 పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయనేది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ 4,514, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఏజెన్సీ వచ్చేసరికి 5, మోడల్ స్కూల్ 909, మున్సిపల్లో 1,100 పోస్టుల వరకు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ప్లైన్ 300, బీసీ వెల్ఫేర్ 404, రెసిడెన్షియల్ స్కూల్స్ 175 వరకు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా డిఎస్సి 2018 నియామకాలు అనేది వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.